హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివశంకర్ టెక్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు బజాజ్ ఎల్ఈడి లైట్ ఉంది కదా, ఎమర్జెన్సీ లైట్. సో దాన్ని అయితే మనం ఏ విధంగా రిపేర్ చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే. సో మనకి మెయిన్ ప్రాబ్లం ఇందులో ఏమిటంటే, మనకి పవర్ కేబుల్ అనేది షార్ట్ అయిపోయి కట్ అయిపోయింది. సో దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి, దానికి ఎలా కొత్త చేయాలి అనే దాని గురించి అయితే నేనైతే మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఎలక్ట్కి వచ్చేసరికి, సో ముందైతే మనకు స్ట్రిప్ అయితే ఉంది కదా సిల్వర్ కలర్లో. సో స్ట్రిప్ని అయితే మీరైతే రిమూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో టెస్ట్ సాయంతో ఆ స్ట్రిప్ని అయితే నేనైతే రిమూవ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో అదే కానీ ఓపెన్ కాకపోతే కింద నుంచి మీరు అక్కడ స్టడ్స్ ఉంటాయి కదా, సో దాన్ని అయితే మీరు ఓపెన్ చేస్తే, ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకైతే స్ట్రిప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి కింద బేస్ అనేది ఉంది కదా, సో ఆ బేస్ని అయితే మీరైతే రొటేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో స్క్రూస్ అయితే ఏముండో, ఆ బేస్ని రొటేట్ చేసుకుంటే మనకైతే బ్యాక్ క్యాప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో అక్కడ ఓన్లీ లాక్ సిస్టమ్ ఉంటుంది, స్క్రూస్ సిస్టమ్ అయితే ఏం లేదు. సో బ్యాటరీని అయితే రిమూవ్ చేయండి. సో బ్యాటరీ రిమూవ్ చేసిన తర్వాత, సో లోపల అయితే మనకి స్క్రూస్ అయితే ఉంటాయి. సో బ్యాటరీ టెర్మినల్స్ అయితే డిస్కనెక్ట్ చేయండి. సో బ్యాటరీ టెర్మినల్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత మనకైతే 4 స్క్రూస్ అయితే ఉంటాయి. సో ఆ స్క్రూస్ని అయితే మీరు రిమూవ్ అయితే చేయండి. సో స్క్రూస్ అన్నీ రిమూవ్ అయిన తర్వాత అది మనం దాన్ని అయితే ఓపెన్ చేయండి. మొత్తం అది ఆ బేస్తో అయితే రాదు. సో ఆ పైన ఉన్నది అయితే కదా మనకి బ్యాటరీ రిమూవ్ చేసాం కదా, ఆ సెట్ ఒక్కటే మనకైతే ఓపెన్ అయితే అవుతుంది. సో దాన్ని కూడా నెమ్మదిగా రొటేట్ చేసి అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి మదర్ బోర్డు అయితే ఉంది కదా, సో దానికైతే మనకి పవర్ వైర్ అయితే దానికైతే కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం అయితే దాన్ని అయితే డీసోల్డర్ చేసి సోల్డరింగ్ అయితే మనం చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో చూడండి అక్కడైతే మనకి నట్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే మీరైతే రిమూవ్ చేయండి. సో స్క్రూ రిమూవ్ చేసిన తర్వాత, సో ఆ పవర్ కేబుల్ని అయితే డీసోల్డర్ చేసి మళ్ళీ సోల్డరింగ్ అయితే న్యూ వైర్ని అయితే మనం, న్యూ పవర్ కోడ్ని అయితే మనం సోల్డరింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో దాన్ని అయితే కనెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏ విధంగా అయితే మనమైతే డిస్మాంటిల్ చేసాము, మళ్ళీ ఆ విధంగా మళ్ళీ మనమైతే ఓపెన్ చేసాము, ఆ విధంగా మళ్ళీ మనం క్లోజ్ అయితే చేసుకోవాలి.